జోడో యాత్రలో పార్టీ అనుబంధ సంఘాల నేతల్ని ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ. మరియమ్మ లాక్ అప్ డెత్ ఇష్యూలో ఎందుకు ఉద్యమం చేయలేదని ప్రశ్నించారు రాహుల్. తనను కలిసిన కిసాన్ కాంగ్రెస్ నేతలతో వివిధ అంశాలపై చర్చించారు. రైతుల కోసం ఇంకా ఏం చేయాలో చెప్పండి అంటూ అడిగారు. జన్యు మార్పిడి విధానం కార్పొరేటర్లకు లాభమని రైతులకు నష్టమని రాహుల్తో చెప్పారు కిసాన్ కాంగ్రెస్ నేతలు. త్వరలోనే దీనిపై కార్యాచరణ చేపడతామని వారికి చెప్పారు రాహుల్. ప్రొఫెసర్లు సామాజిక ఉద్యమకారులను కూడా అనేక ప్రశ్నలు అడిగారు రాహుల్. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేశారు, ఇప్పుడు ఎందుకు చేయడం లేదని వారిని అడిగారు రాహుల్ గాంధీ. పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా 10 లక్షల లోన్ తీసుకుని సొంత బిజినెస్ మొదలు పెట్టాలని ఉందా? సో లోన్ ఎలా తీసుకోవాలని తెలుసుకోవాలని ఉందా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. జోడో యాత్రలో పార్టీ అనుబంధ సంఘాల నేతల్ని ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ. మరియమ్మ లాక్ అప్ డెత్ ఇష్యూలో ఎందుకు ఉద్యమం చేయలేదంటూ ప్రశ్నించారు. అలాగే కిసాన్ కాంగ్రెస్ నేతలతో కూడా వివిధ అంశాలపై చర్చించారు. అండ్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకి అందిస్తారు. చారి, రాహుల్ గాంధీ పాదయాత్రలో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. పాదయాత్రలో పాల్గొంటున్నటువంటి నాయకులని రాహుల్ గాంధీ కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రశ్నిస్తున్నారు. మరియమ్మకు సంబంధించినటువంటి లాక్ అప్డేట్ కేసు ఏదైతే ఉందో అది అందరూ మర్చిపోయినప్పటికీ రాహుల్ గాంధీ దాన్ని రిజిస్టర్ చేసుకొని నిన్న రాహుల్ గాంధీతో పాదయాత్రలో పాల్గొన్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడిని మరియమ్మ కేసు ఏమైంది అనేటువంటి అంశాలని ప్రశ్నించారు. ఎస్ఐని సస్పెండ్ చేయడంతో పాటుగా కుటుంబాలకి పరిహారం ఇచ్చింది ప్రభుత్వం అని చెప్పిన నేపథ్యంలో ఒక వ్యక్తిని చంపినటువంటి అధికారి ఇప్పటికీ జైల్లో ఉండాలి కానీ సస్పెన్షన్తో సరిపెడితే మీరెందుకు ఊరుకున్నారు, మీరు కూడా హత్యాయత్నం కేసుకు మీద కోసం కొట్లాడాలి కదా అనేటువంటి అంశాన్ని ఆయన్ని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా సరే మళ్ళీ మొదలు పెట్టండి, ఆ ఎస్ఐపై హత్యాయత్నం కేసు నమోదయ్యేంత వరకు పోరాటం చేయాలని సీరియస్గా చెప్పారు. దీనికి తోడుగా రైతులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా కిసాన్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏమేం చేయాలి రైతులకు అనేటువంటి అంశాలని ప్రస్తావించారు. మొదటి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి అంశాలనే కాంగ్రెస్ నాయకులు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఇవన్నీ చేసేస్తాం కానీ ఇంకా ఏం చేయాలి, చాలా చేయాల్సి ఉంటుంది, ఏం చేయాలో చెప్పండి దేశవ్యాప్తంగా అనేటువంటి ప్రశ్నల్ని సంధించారు. దీనికి కిసాన్ కాంగ్రెస్ నాయకులకు కొంత అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో జన్యు మార్పిడికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఇది కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉండేటువంటి నిర్ణయము, ఈ జన్యు మార్పిడి వ్యవసాయాన్ని మార్చేటువంటి క్రమానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా దృష్టి సారించాలి అని సూచించారు రాహుల్ గాంధీకి. దీంతో రాహుల్ గాంధీ వెంటనే త్వరలోనే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో సమావేశపరిచి ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం చేయాలి అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రొఫెసర్లు కావచ్చు, మిగిలిన సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరితో కూడా రాహుల్ గాంధీ భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సామాజిక ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలంతా కూడా భారీ ఎత్తున ఆందోళనలు చేసేవారు, ప్రొటెస్టులు చెప్పేటువంటి వాళ్ళు, వాళ్ళ వాయిస్ని కూడా వినిపించేవాళ్ళు. కానీ 8 ఏళ్లలో ఎందుకు ఇలాంటి విద్వేషాలు పెరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు స్పందించడం లేదు అనేటువంటి అంశాలని కూడా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ వచ్చారు. ఇలా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరి నుంచి కూడా గతంలో నాయకులు అయితే రాహుల్ గాంధీ విషయంలో కూడా గతంలో చెప్పినటువంటి విషయాలను వినే రాహుల్ గాంధీ ఇప్పుడు వినడంతో పాటుగా సమస్యల మీద కొంత అవగాహన కుదుర్చుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. తెలంగాణలో మరియమ్మ లాకప్ డెత్ జరిగి చాలా రోజులైంది, ఆ సస్పెన్షన్కు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ముగిసింది. కానీ మళ్ళీ రాహుల్ గాంధీ ఇక్కడ పాదయాత్రలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను ప్రశ్నించడం అంటే రాహుల్ గాంధీ ఒక ఇష్యూ మీద ఎంత కన్సర్న్ ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మనం పరిశీలించవచ్చు. మొత్తానికి తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర క్యాడర్ని, నాయకుల్ని కొంత జోష్లోకి నింపుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్రలో రేపు కీలకమైనటువంటి ఘట్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో రాజీవ్ గాంధీ చార్మినార్ వేదికగా రాజీవ్ సద్భావన యాత్రను ప్రారంభించారు, అదే ప్లేస్లో భారత్ జోడో యాత్ర కూడా ప్రారంభం కాబోతుంది. రాహుల్ గాంధీ కూడా తన తండ్రి వేసినటువంటి అడుగుజాడల్లోనే నడవబోతున్నారు. ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర సాయంత్రం 7 గంటలకి భారీ సభను కూడా కాంగ్రెస్ పార్టీ అరేంజ్ చేసింది. వీటంతా రేపు
జరిగేటువంటి పాదయాత్ర పూర్తిగా కాంగ్రెస్ నాయకత్వం అంతా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది। రాష్ట్ర రాజధానిలో జరుగుతున్నటువంటి పాదయాత్ర అవడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా నాయకుల్ని సమీకరించడంతో పాటు హైదరాబాద్ లో కూడా ఎక్కువ జనసమీకరణ చేయాలనేటువంటి ఆలోచన పార్టీ చేస్తుంది। పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా 10 లక్షల లోన్ తీసుకుని సొంత బిజినెస్ మొదలు పెట్టాలని ఉందా? సో లోన్ ఎలా తీసుకోవాలని తెలుసుకోవాలని ఉందా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి।